బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కొరటాల శివ. కానీ ఆయన స్పీడ్ కు ఆచార్య మూవీ బ్రేక్ వేసింది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించినటువంటి ఈ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కొరటాల శివ మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కసిగా వర్క్ చేస్తున్నాడు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేవరా సినిమా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్నటువంటి దేవరా సినిమా, దీనికి సంబంధించినటువంటి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతూ సోషల్ మీడియాలో దేవరా అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక రెండో హీరోయిన్ గా రష్మిక మందన లేక మృణాల్ని అనుకుంటున్నారు కొరటాల శివ. త్వరలోనే ఈ విషయాలు అఫీషియల్ గా బయటకు రాబోతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే సినిమాలో ఒక కీలకమైన క్యారెక్టర్ కి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చింది. ఎన్టీఆర్ పాత్ర అత్త పాత్ర కోసం ఏకంగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ని కొరటాల శివ సెలెక్ట్ చేసుకున్నారు. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ అత్త పాత్ర కోసం రమ్యకృష్ణ ని సంప్రదించడం జరిగిందట. ఎన్టీఆర్ రమ్యకృష్ణ నా అల్లుడు సినిమా టైంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దేవరా సినిమాలో కూడా అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ కి అమ్మగా రమ్యకృష్ణని చూడబోతున్నామంటూ తెలుస్తోంది. అంతేకాకుండా దేవరా మూవీలో ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం మలుపు తిప్పేది రమ్యకృష్ణ పాత్ర అని తెలుస్తోంది.